రాష్ట్రంలోను కూడా ఇంత షార్ట్ టైం షెడ్యూల్ ఎప్పుడు చూడాల. ఒక్కరోజే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఆ రోజే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం, 3 రోజుల్లోనే నామినేషన్ ప్రక్రియను ముగించడం, మరి ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య వ్యవస్థని కూనీ చేసేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు వెళ్ళైనటువంటి విషయాన్ని కూడా మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడ ఎన్నికల కోడ్ వస్తుందనేటువంటి విషయం మరి చిన్న పిల్లవాడిని అడిగినే చెప్తాడు. కానీ దురదృష్టం, మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది ఒకటి ఉంది అనేటువంటి విషయం ఎవ్వరికీ కూడా గుర్తురానిటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి రంగులు స్వయంగా హైకోర్టు 10 రోజుల లోపల ఆ యొక్క వైసీపీ రంగులు మార్చమని అన్నా కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి. హోర్డింగ్స్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి శ్రీకాకుళం నుంచి మరి కింద చిత్తూరు జిల్లా వరకు పోతే ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలతో హోర్డింగ్స్ ఎక్కడ చూసినా కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాలంటీర్లు, విఆర్ఓలు, తహసీల్దార్లు ఎన్నికల కోడ్ ఉందనేటువంటి పరిస్థితిని కూడా మర్చిపోయి ఎక్కడికక్కడ రేషన్ కార్డులని, ఇళ్ల స్థలాలని చెప్పి మరి వాళ్ళకి ఫ్లాట్లు తీస్తామని చెప్పి డ్రాలు తీసేటువంటి కార్యక్రమం. ఈ రకంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది ఎక్కడ కూడా అమలు కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా మరి యొక్క ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా అసలు రిజర్వేషన్లకే ఎసరు పెట్టారు. పోనీ ఉన్న రిజర్వేషన్లో అయినా సరే పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఆ బీసీ సర్టిఫికేట్ కోసం, ఆ ఎస్సీ సర్టిఫికేట్ కోసం, ఆ ఎస్టీ సర్టిఫికేట్ కోసం మరి ఆఫీసులకు పోతే అక్కడ పంచాయతీ కార్యదర్శులు కానీ విఆర్ఓలు కానీ ఎవ్వరు కూడా అందుబాటులో లేకుండా ఉండడం, ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఇప్పుడు మేము ఇచ్చే పరిస్థితి లేదు, అర్థం చేసుకోండి, ఇది మన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రమంతా కూడా ఇటువంటి పరిస్థితే ఉందని చెప్పి ఆ రిజర్వేషన్ కేటగిరీల్లో కూడా ఆ రిజర్వేషన్ సర్టిఫికెట్లు కూడా మరి యొక్క ప్రతిపక్ష పార్టీలు ప్రొడ్యూస్ చేయలేనటువంటి పరిస్థితి చాలా షార్ట్ పీరియడ్ 2-3 డేస్ ఇవ్వడం వల్ల కలిగినటువంటి విషయాన్ని కూడా మరి యొక్క ఎలక్షన్ కమిషన్ను మరి గమనించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే డైరెక్ట్ థ్రెడ్డింగ్ ఈవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులు, ప్రలోభాలు, దాడులు, కేసులు, హత్యా ప్రయత్నాలు గతంలో ఎప్పుడూ చూడనటువంటి మరి డైరెక్ట్ థ్రెడ్ అనేది ఈరోజు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కూడా మరి ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి పరిస్థితి కూడా మరి స్థానికుల్లో ఎన్నికల్లో మనం చూసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా డబ్బు, మద్యం విచ్చలవిడిగా అధికార పార్టీ ఉపయోగించుకుంటూ, అధికార పార్టీ ఉపయోగించుకోవడమే కాదు ఏదైతే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్లపై కూడా అక్రమ కేసులు పెట్టుకోవడానికి ఈ యొక్క మద్యంను కూడా ఉపయోగించుకోవడం, మొన్న కూడా మీరందరూ కూడా మీడియాలో కూడా చూశారు, ఏదైతే మద్యం కేసులను మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇంటి దగ్గర అర్ధరాత్రి గేట్లెక్కి దూకి ఇంట్లో పెట్టి వాళ్లపైనే కేసు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చూసిందో మొన్న మీరందరూ కూడా చూశారు. ఈ రకంగా ఈ డబ్బు మద్యాన్ని అడ్డు పెట్టుకుని ప్రత్యర్థి పార్టీల మీద కేసులు పెట్టుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లవలసినటువంటి మరి పరిస్థితి ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఈరోజు ఒక న్యాయాన్ని, ఒక చట్టాన్ని రక్షించవలసినటువంటి పోలీస్ వ్యవస్థే
ఈరోజు ఈ వైసీపీ పార్టీకి ఒక తొత్తుగా పోలీసులే ఒక బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతూ, ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఇది రెండవ ముఖ్యమంత్రి బుగ్గన గారి నియోజకవర్గం, ఇటువంటి నియోజకవర్గాల్లో కూడా మీరు నామినేషన్లు వేస్తారా, ఇటువంటి చోట్ల కూడా మీరు ఏకగ్రీవం చేసి మరి ఆ ముఖ్యమంత్రి గారికి మంత్రులకి మరి గిఫ్ట్గా మీరు ఇవ్వరా అని ఈవేళ పోలీసులు స్వయంగా పోలీస్ డిపార్ట్మెంటే మాట్లాడుతారు.